ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కాళ్లు పట్టుకునే చరిత్ర ఎంఐఎండే అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని అప్పుడు తమ కాళ్లు పట్టుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. బీజేపీ వాళ్ల కాళ్లు పట్టుకున్నప్పుడు ఓవైసీ వాళ్లను పైకి పంపాలా ఎక్కడికి పంపాలనే దానిపై ఆలోచిస్తామని అన్నారు. ఓవైసీ సోదరులు ముస్లింల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే అభివృద్ధిపై ప్రచారం నిర్వహించాలని రాజాసింగ్ సవాల్ విసిరారు. అద్భుతం వేసి నేను నీకు చెప్పేది ఒక్కటే, కొద్దిగా మంచిగా వినాలే. బుల్లెట్ తోని కాదు నీకు చంపేది, జైల్లో కూడా కాదు. వచ్చే సమయంలో గవర్నమెంట్ బీజేపీది తెలంగాణలో వస్తుంది. మీరిద్దరు అన్న తమ్ములు మా ముందు వంగి మా కాళ్ళు పట్టుకుంటారు, అప్పుడు మీకు ఏమి చేయాలి అప్పుడు మేము ఆలోచన చేస్తాం. మీ హిస్టరీ ఏంటి తెలుసా మీకు? ఏ తెలంగాణలో గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి కాలు పట్టుకోవాలి, ఆ ముఖ్యమంత్రితో కలిసి మెలిసి మొత్తం బిజినెస్ చేయాలి. ల్యాండ్లు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయాలి, గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మేసేయాలి, ముస్లిమ్స్ పేరు పెట్టుకొని మాకు ఆ ఫండ్ కావాలి, ఈ ఫండ్ కావాలని అదే మోసం చేయాలి. అదే మీరు నేర్చుకున్నారు. మీరు టిఆర్ఎస్ ఫేవర్గా మాట్లాడే పార్టీ మీది మీరు వ్యక్తులు, టిఆర్ఎస్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, అది ఇప్పుడు బీఆర్ఎస్ తెలిసి మళ్ళీ కాంగ్రెస్ కాలు పట్టుకున్నారు. ఓకే, మీ అది చరిత్ర, అది మీ హిస్టరీ. అది రేపు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది అప్పుడు అప్పుడు ఏం చేస్తాం అప్పుడు చూద్దాం. మా పక్క బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది, అప్పుడు మీకు పైకి పంపించాలా ఎక్కడ పంపించాలా అది మేము ఆలోచన చేస్తాం బిడ్డ.